సోమేష్ కుమార్ నియామకంకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. సోమేష్ కుమార్ నియామకం అక్రమమని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని తెలిపారు. ధరణి సీసీఎల్ఏ రేరాకు హెడ్గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. సీఎస్ సోమేష్ కుమార్ నియామకంకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. సోమేష్ కుమార్ నియామకం అక్రమమని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని తెలిపారు. ధరణి సీసీఎల్ఏ రేరాకు హెడ్గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణిశంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. మణిశంకర్ చెప్పండి, రేవంత్ రెడ్డి స్పందనపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు పైన వివాదం పైన హైకోర్టు తెలంగాణ హైకోర్టు అయితే ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపు రద్దు చేస్తూ హైకోర్టు ఒక సంచలన తీర్పును అయితే ఇచ్చేసింది. అందులో భాగంగానే కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ అంటే క్యాట్ అయితే ఉందో ఏదైతే ఉందో ఆ క్యాట్ ఉత్తర్వులు కూడా హైకోర్టు కొట్టేసింది. రాష్ట్ర విభజన అప్పుడు సోమేష్ కుమార్ ను ఏపీకి ఈ కేంద్రం కేటాయించింది. అలాగే కేంద్రం ఉత్తర్వులు నిలిపేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఆ తర్వాత క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో ప్రస్తుతం సోమేష్ కుమార్ కొనసాగుతున్నారు. ఆయన క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని 2017లో కేంద్రం కూడా హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా క్యాట్ ఉత్తర్వులను కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు ఒక కీలకమైన తీర్పు అయితే ఇచ్చింది. సోమేష్ కుమార్ దీనిపైన 3 వారాలు అంటే న్యాయవాది అభ్యర్థన మేరకు ఆ తీర్పు అమలు 3 వారాలు నిలిపివేయాలని చెప్పి కూడా కోరారు. అయితే దీనికి ఈ విషయం మీద కూడా సోమేష్ కుమార్ కు ఒక చొక్క ఎదురైందని ఎదురు చెప్పచ్చు. ముఖ్యంగా న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది హైకోర్టు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సోమేష్ కుమార్ తరపు న్యాయవాది ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే తీర్పు కాపీ రాగానే ఏపీకి వెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనిపైన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ముఖ్యంగా తాము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము సోమేష్ కుమార్ ముఖ్యంగా చూసుకుంటే తాము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము సోమేష్ కుమార్ విషయంలో నియామకం అక్రమం అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా హైకోర్టు కూడా అదే చెప్పింది. ఆ తీర్పు కూడా తీర్పులో కూడా అదే ఉంది అని చెప్పి కూడా ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అలాగే ధరణి సీసీఎల్ఏ రేరాకు హెడ్ గా ఉన్న సోమేష్ కుమార్ గతంలో తీసుకున్న నిర్ణయాల పైన కూడా సిబిఐ విచారణ చేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఏదేమైనా కానీ ఇప్పుడు తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ విషయంలో అయితే ఒక సందిగ్ధం అయితే కొనసాగుతుంది. ఇప్పుడు హైకోర్టు కాపీ అదే కాపీ వచ్చే వరకు వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఏపీకి వెళ్ళిపోవాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపైన తదుపరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. రైట్, థ్యాంక్ యూ మణిశంకర్.